గుండుసూది పిన్ ఛానల్ కు స్వాగతం. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోతైన అంశాలను సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్, రాజకీయ మార్పులు, వాస్తవిక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఏపీ 175 అనే ఛానల్ కూడా మనం పెట్టాము. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అందులో కూడా వీడియోలు చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఆల్రెడీ మనం నిన్న మొత్తం చూసాం, దర్శి మున్సిపల్ ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు కార్పొరేషను, అలాగే గురజాల ఇటువంటి ప్రాంతాల్లో అధికార పార్టీ వాళ్లకు వాళ్ళు చెప్పిన మాట విని అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రతిపక్ష పార్టీల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలు పెట్టినప్పటికీ కూడా ఆ సంతకాలను గుర్తించి వాళ్ళ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నట్టు అంగీకరించారు. సో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. ఇవి ప్రతిపక్షాలని కావాలని ఇలా కుట్ర చేశారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు, వీడియో సాక్ష్యాలు, ఫుటేజీలు కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయని నిన్ననే చెప్పారు. దీనికి సంబంధించి కోర్టులో న్యాయ పోరాటం చేస్తాము అని. సో దానికి తగ్గట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. కుప్పంలో 14వ వార్డు ఏకగ్రీవం అయిన విషయం మీద, అలాగే దర్శి మున్సిపాలిటీలో 8వ వార్డు ఏకగ్రీవం అయిన విషయం, ఈ రెండు వ్యవహారాల మీద కూడా కోర్టులో పిటిషన్ వేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయింది. దానికి సంబంధించిన న్యాయ నిపుణులతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కూడా చర్చించింది. ఆ ఇద్దరు అభ్యర్థులతో కూడా మాట్లాడి వాళ్ళ వీడియోలను తెప్పించుకున్నారు. అసలు పరిణామాలు ఏంటి, వాళ్ళ సంతకాలు చేశారా లేదా, ఆ సంతకాలు పెట్టే టైంకి వాళ్ళు ఎక్కడున్నారు, ఫోర్జరీ సంతకాలను ఎలా నిరూపించగలం అనే అంశం మీద మొత్తం మీద ఈ వీడియోలు ఆధారాలన్నీ తెప్పించుకొని అవసరమైతే ఆ సంతకాలను ఫారెన్సిక్, బెంగళూరులోని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్లోనే అవి ఫోర్జరీ సంతకాలు అని నిరూపించి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి కోర్టుకు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టు ఆ న్యాయ నిపుణుల సంప్రదింపులన్నీ పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కుప్పం మున్సిపాలిటీలో కానీ, దర్శలో కానీ, ఇంకా ఇతర నెల్లూరు వంటి ప్రాంతాల్లో కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు దీనిలో పాత్రధారులు అనేది, అంటే ఆ విషయాన్ని అక్కడితో సరే ఒక్క వార్డేలే అని వదిలేస్తారేమో అనుకున్నారు. ఏదో నిన్న ఆవేశంలో కోర్టుకు వెళ్తా అన్నారు, కానీ కోర్టుకు వెళ్ళరు ఒక్క వార్డే కదా అనుకున్నారు. కానీ ఖచ్చితంగా అక్కడ కుప్పంలోని 14వ వార్డులో ఎన్నిక జరిగితే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే 24 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ 14వ వార్డు ఎలాగైనా ఎన్నిక జరగాలి, అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందాలి అనేది తేలాల్సి ఉంది. సో 14వ వార్డు ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి అనే తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. సో దానికి సంబంధించి న్యాయస్థానంలో పిటిషన్ వేయడానికి రెడీ అయింది. మరో దర్శిలో కూడా అలాగే ఉంది. మొత్తం ఈ మొత్తం వ్యవహారంలో 8 మంది అధికారుల పాత్ర ఉన్నట్టుగా న్యాయ నిపుణులు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అభిప్రాయపడుతోంది. వాళ్ళలో కొంతమంది నాయకులు, అధికారులు కలిపి 8 మంది పాత్ర ఉంది. ఆ సంతకం చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా నిర్ధారించుకునే పనిలో ఉంది. ఇవన్నీ నిర్ధారించుకొని మేబీ రేపు మార్నింగ్, రేపు ఉదయమే హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. ఆల్రెడీ కుప్ప మున్సిపాలిటీకి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్ను మార్చాలి, వేరే అధికారిని వేయాలని ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. దాని మీద హైకోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉంది. మరోవైపు ఈ కీలకమైన పిటిషన్ కూడా వేయడం పట్ల కాస్త అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది. మరి దీని మీద ఒకవేళ నిజంగా వ్యతిరేక తీర్పు వస్తే అధికారులందరూ ఇరుక్కుపోయినట్టే కదా. ఎస్, అది ఫోర్జరీ సంతకమే అని నిరూపితమైతే, కోర్టులో ప్రూవ్ అయితే అక్కడ ఇరుక్కునేది మొదట అధికారులే, ప్లస్ ఆ సంతకం చేసిన నాయకులే, ఎవరు చేస్తే వాళ్ళే. సో దీని మీద అన్ని వైపులు అప్రమత్తం అయినట్టే మనకు సమాచారం. సో ఏం జరుగుద్ది అనేది చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన వార్తలు, విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికి పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.